Hi friends, నేను ఈ రోజు మీకు చేపల పులుసు ఆంధ్రా చేపల పులుసు చూపిస్తాను సో నేను ఇందులోకి మిక్సీకి చేసుకోవడం నేను ఆల్రెడీ ఇందులో అల్లం దాల్చిన చెక్క లవంగాలు వేసాను ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేపుకోవాలి నేను ఆల్రెడీ వేపేసి ఉంచాను హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది ఎక్కువ వేయక్కర్లేదు ఒక వెల్లుల్లిపాయ పడుతుంది ఫ్రెండ్స్ ఒక వెల్లుల్లిపాయ వేసుకోండి కొంచెం ఒక చిన్న ముక్క కొబ్బరి వేయండి సో ఒక ఆనియన్ పడుతుంది ఒక టమాటా కూడా ముక్కలు కట్ చేసి దీన్ని ముందు మనం మిక్సీ కొట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మసాలా నేను పెట్టాను మిక్సీ చేసేసాను మసాలా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇలాంటి బండి పెట్టుకుంటే మనం చేపల కూర చేసుకునేటప్పుడు కొంచెం మనకి అంటే సరిగ్గా ఉడుకున్నట్టు అది బాగుంటుంది దగ్గర దగ్గరగా కాకుండా ఇలా కొంచెం వెడల్పు వాటిల్లో మనం వండుకోవాలి చేపల పులుసు అది బాగుంటుంది ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువద్దు ఒక కొంచెం ఒక హాఫ్ స్పూను మెంతులు వేసుకోండి ఆవాలు వేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం చాలా కొంచెం అంటే కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు తర్వాత ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒక 6-7 పచ్చిమిర్చి కొయ్యేసుకుంటాను ఆ పచ్చిమిర్చిలో పచ్చిమిర్చి బాగుంటాయి ఇవి బాగా వేగిన తర్వాత కొన్ని ఒక చిన్న ఉల్లిపాయ కూడా మనం కట్ చేసుకుని ముక్కలు పెట్టుకున్నాను నేను ఒక చిన్న ఉల్లిపాయ కూడా ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి చేపల పులుసు చాలా రకాలుగా చేసుకుంటాం కానీ ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది కూడా చాలా బాగుంటుంది మనకి ఆనియన్స్ బాగా వేగిపోయి ఇప్పుడు మనం టమాటాలు 2 టమాటాలు ముక్క కట్ చేసుకుని అది కూడా వేసేసుకోవచ్చు ఇది కూడా బాగా వేగిన తర్వాత నేను ఇందులో ఇప్పుడే కొంచెం ఇస్తేజ్ వస్తాను ఫ్రెండ్స్ ముందు ఇది దీనికి సాల్ట్ వేస్తాను నేను ఉప్పు కల్లు అంటారు కదా అది వేస్తాను అంటే పులుసులు చేపల పులుసు అది సాంబార్ కానీ ఇలాంటివి వేసుకుంటే అంటే నాకు ఇంకో వేరే టేస్ట్ వస్తుంది అందుకని సాల్ట్ వాడను వాడతాను కానీ అన్నిటినే కానీ ఈ కూరలు అది ఉప్పు కల్లు వేస్తాను ఇది టమోటా కూడా వేసి పండుతుంది కదా ఇప్పుడు నేను ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాను కదా మసాలా పేస్ట్ కూడా నేను వేస్తాను ఇది ఇప్పుడు బాగా వేగాలి ఎందుకంటే ఇదే గ్రేవీ మనకి చేపల పులుసుకి ఇందులో మనం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవచ్చు సారీ ఫ్రెండ్స్ పసుపు వేసుకోవచ్చు హాఫ్ స్పూన్ పసుపు వేసాను కలిపి దీన్ని ముక్క పెట్టేసి ఒక 5 నిమిషాలు దాన్ని వదిలేద్దాము ఈ లోపది బాగా కొంచెం ఆయిల్లో ఉడుకుతుంది బాగా మగ్గింది అంటే బాగా వేగింది ఫ్రెండ్స్ ఇది అప్పుడు మనం దీంట్లో కొంచెం అంటే కారం ఎక్కువ తింటే మనం 2 స్పూన్స్ వేసుకోవచ్చు కారం తక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం తక్కువే వేసుకోండి అంటే చేపల పులుసు ఎక్కువ కారంగా ఉంటేనే బాగుంటుంది నేనైతే స్పూన్ ఒక స్పూన్ వేసి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఫుల్గా వేయట్లేదు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి కారం ధనియాల పొడి వేసాను దీంట్లో ఆల్రెడీ మనం మసాలా కొట్టుకున్నాం కాబట్టి ఇంకేం మసాలా కూడా అది ఏం యాడ్ చేయక్కర్లేదు
దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం దీనిలో కొంచెం చింతపండు రసం వేసుకోవచ్చు. చింతపండు ఆల్రెడీ నేను అంటించాను. ఇంకా మీకు ఎంత పులుపు కావాలంటే దాన్ని బట్టి మీరు చింతపండు వేసుకోవచ్చు. మేము పులుపు కొంచెం తక్కువే తింటాము, సో నేను కొంచెం ఎక్కువ వేయలేదు, పులుపు తక్కువే నాన పెట్టాను. చింతపండు పులుపు కూడా వేసేయండి. చూసారా ఇప్పుడు ఇది ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. సో మనం ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేసేద్దాము. ఆల్రెడీ నేను చేప ముక్కలు అన్నీ కడిగేసి శుభ్రంగా పెట్టుకున్నాను. సో ఇందులో చేప ముక్కలు వేసేస్తాను నేను. చేప ముక్కలు అన్నీ పెట్టేశాను ఫ్రెండ్స్ నేను ఇందులో. ఇప్పుడు నేను అందులో కొంచెం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, మరీ చిన్న చిన్న ముక్కలుగా ఏం బాగోదు కొత్తిమీర, కొంచెం ఇలా ఉంటేనే కొంచెం బాగుంటుంది. సో నేను కొంచెం పెద్దగానే కట్ చేశాను చేపల చూసుకి. అంతే ఫ్రెండ్స్, ఇది ఇంకా మనం ఇది ప్రాసెస్ అంతా అయిపోయింది, ఇది ఉడుకుతుంది. సో ఇదే మీకు అయిన తర్వాత మీకు చూపిస్తాను నేను. ఈలోపు కర్రీ అయ్యేలోపు నేను ఫ్రై ఒక కారు ముక్కలు అట్లా మిగిలాయి, అవి నేను ఫ్రై చేస్తాను. ఇవి దాంట్లో మనం ఏమీ ఎక్కువ ఏమి వేయక్కర్లేదు, అల్లం పేస్ట్ అది ఏమీ ఎక్కువ వాడక్కర్లేదు. దీంట్లో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ కారం, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు, ఒక నిమ్మకాయ, నిమ్మరసం సగం వద్దంటే సగం ఉంటే ఒక నిమ్మకాయ సగం సరిపోతుంది. సో దాన్ని వేసుకోవాలి. సగం నిమ్మకాయ బద్దు కూడా కలిపేసి అదే నిమ్మకాయ రసం కలుపుకోవాలి. దాన్ని కొంచెం మనం మసాలా కలిపేసాను ఫ్రెండ్స్. ఒక మనం ఒక 5 నిమిషాలు ఉంచేసుకొని దీన్ని ఫ్రై చేయాలి, అది కూడా చూపిస్తాను. నేను ఫిష్ ఇందులోనే ఈ రేక్ మీద వేపుతాను ఫ్రెండ్స్. ఆయిల్ వేస్తే నేను ఆల్రెడీ నేను ఇది పెట్టాను. ఇది ఆయిల్ సిమ్లోనే వేపుకుంటే బాగుంటుంది. చేపలు చేప ముక్కలు ఇలాంటి దాంట్లో వేపుకుంటే కొంచెం మనకి బాగా వేపుతాయి. సో దీంట్లో వేపుతాను నేను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం దీన్ని సింగ్లోనే ఉంటుంది, దీన్ని మనం మూత పెట్టి పెట్టడానికి. చూసారు కదా ఫ్రెండ్స్, దీన్ని మనం ఒకసారి ఇలా స్కాన్ చేయొచ్చు. ఆయిల్ ఎక్కువైంది ఏమన్నా ఏమనుకోవద్దు, ఏమి ఆయిల్ ఏమి ఎక్కువ చేప ముక్కలు ఇంకా వేగాలి కదా.